ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కడప జిల్లా జమ్మలమడుగు టౌన్ చైర్మన్ గా నర్సుగల్ల బాల నిరసనములను నియమించినట్లు తెలియజేసిన ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైస్ చైర్మన్ మార్ని బాల నరసింహులు తెలియజేశారు. నర్సుగల్ల బాల నరసింహులు మాట్లాడుతూ తనను కడప జిల్లా జమ్మలమడుగు టౌన్ చైర్మన్ గా నియమించిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైస్ చైర్మన్ మార్ని బాల నరసింహులకు ధన్యవాదాలు తెలియజేశారు. అదే విధంగా తనకు ఇచ్చిన పదవితో జమ్మలమడుగు టౌన్ ప్రజల మానవ హక్కుల పరిరక్షణకై ప్రతినిత్యం పనిచేస్తూ సంస్థ అడుగుజాడల్లో నడిచి జమ్మలమడుగు టౌన్ ప్రజల మానవ హక్కుల సాధనకై పనిచేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైస్ చైర్మన్ మార్ని బాలనరసింహులు, చిత్తూరు జిల్లా చైర్మన్ మల్లారపు వాసు, చిత్తూరు జిల్లా వైస్ చైర్మన్ గోవిందరాజులు తదితరులు నర్సుగల్ల బాలనరసింహులకి ధన్యవాదాలు తెలియజేశారు. నేను మీ మార్నే బాల నరసింహులు, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైస్ చైర్మన్. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఈరోజు జమ్మలమడుగు చెందిన నర్సిగల్ల బాల నరసింహుల్ని జమ్మలమడుగు టౌన్ చైర్మన్గా నియమించడం అనేది, అదేవిధంగా జమ్మలమడుగు టౌన్ మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు మీ హక్కులకు భంగం కలిగినట్లయినా లేదంటే మీ హక్కులను ఉల్లంఘించే అధికారులైనా ప్రజాప్రతినిధులైనా ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టుతున్నట్లయితే మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఈ రోజు నుంచి మీకు జమ్మలమడుగు టౌన్ చైర్మన్ గా ఎన్నికైన నర్సిగల్ల బాల నరసింహులు గారికి తెలియజేసినట్లయితే అతను మీ హక్కుల పైన హ్యూమన్ రైట్స్ కమిషన్ వరకు వెళ్ళి వాళ్ళని శిక్షార్హులు చేసి మీకు న్యాయం చేయగలడని ఈ రోజు నుంచి జమ్మలమడుగు టౌన్ చైర్మన్ గా నర్సిగల్ల బాల నరసింహులు కొనసాగుతారని తెలియజేస్తూ నర్సిగల్ల బాల నరసింహులు గారికి ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ హ్యూమన్ రైట్స్ వైస్ చైర్మన్ మార్ని బాల నరసింహులు గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. నా పేరు బాలనరసింహుడు. నన్ను జమ్మలమడుగు టౌన్కి చైర్మన్గా బాధ్యత అప్పగించినందుకు ఆయనకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మా జమ్మలమడుగు పరిసర ప్రాంతాల గ్రామ ప్రజలకు తెలియడం ఏంటంటే మీ గ్రామాల్లో ఏదైనా మీ సమస్యలు ఏదైనా ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొచ్చి నేను మా అసోసియేషన్ తరఫున పోరాడి మీ హక్కులను మీకు భంగం వాటిల్లకుండా మీ పరిష్కారం మీ సమస్యలు పరిష్కారం చేస్తామని తెలియజేయడం అనేది.